అత్యంత ప్రియులైన వెలుతురనిదైన వాక్యదాని వీక్షకులకు ప్రభును రక్షకులైన యేసుక్రీస్తు నామములో మీకు శుభవందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమైనది. మాతో కలిసి ప్రతిదినం మీరు పరిశుద్ధ లేఖనాలు ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభును మేమంతగానో స్తుతిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా అపోస్తుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయాన్ని మనం మొదటి నుంచి దానిలో ఉన్న చిట్ట చివరి 30 వచనాల వరకు మనం ధ్యానించబోతున్నాం. ఈ అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయాన్ని మనం 4 భాగాలుగా విభజించవచ్చు. మొదటి 18 వచనాలు పేతురు తిరిగి యెరూషలేం సంఘానికి వచ్చి అన్ని జనులు ఏ విధంగా రక్షించబడ్డారు, వాళ్ళకు సంబంధించిన ఆ వివరణ అంతా స్థానికంగా ఉన్న సంఘానికి ఏ విధంగా ఇచ్చాడు అనేది మనం చూస్తూ ఉంటాం. 19 నుంచి 21 వచనాలు కనుక మనం చూస్తే అంతియోకియలో సంఘం ఏ విధంగా స్థాపించబడింది, అక్కడ ఏ విధంగా సంఘం వృద్ధి చెందుతూ ఉందనేది దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. 22 నుంచి 26 వచనాలు మనం చూస్తే బర్నబా మరియు అపోస్తులైన పౌలు ఇద్దరు కలిసి అంతియోకియలో కలిసి పనిచేయటం అనే దాని గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. 27 నుంచి లాస్ట్ 30 వచనం వరకు మనం చూస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అన్ని జనుల నుంచి క్రీస్తుని అంగీకరించిన బిడ్డలు యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకి లేకపోతే విశ్వాసులకి కొంత దాతృత్వాన్ని ప్రదర్శించి వాళ్ళు కొంత డబ్బుని ఏ విధంగా వారికి పంపించారనేది మనం చూస్తూ ఉంటాం. రండి, మన మొదటి భాగంలో చూస్తే మొదటి 18 వచనాలు పేతురు సంఘ వివరణ ఏ విధంగా ఇచ్చాడు అనేది మనం చూస్తూ ఉంటాం. నిన్నటి తరగతిలో మనం చూసిన అంశాన్ని కనుక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో 2వ భాగాన్ని కనుక మనం చూస్తే పేతురు కొర్నేలి దగ్గరికి దేవుని చేత పంపబడిన తర్వాత కొర్నేలి ఏ విధంగా దర్శనాన్ని పొందుకొని పేతురుని దేవుడు ఏ విధంగా తను చూపించాడు అనేది చూసే ఉంటాం. తర్వాత పేతురు నిజంగా దేవుడు అన్ని జనులకు రక్షణార్థకంగా కూడా క్రీస్తు వారు తన ప్రాణాన్ని పెట్టాడని పేతురు వివరించడం, తర్వాత దేవుడు పక్షపాతి కాడు, ఏ జనంలోనైనా సరే ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారికి దేవుడు ఖచ్చితంగా తోడై ఉన్నాడు అని పేతురు గ్రహించి యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు అంటే యూదులకు మాత్రమే కాదు అన్ని జనులకు కూడా యోధేతరులైన వారు కూడా యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువుగా ఉన్నాడు అని పేతురు గ్రహించి వారికి ఆ దేవుని గురించి బోధించిన తర్వాత వారిని రక్షణలోకి నడిపించడం, తర్వాత వారి మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగటం చూస్తూ ఉంటున్నాం. అంటే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి ఏ విధంగా అయితే దిగాడో అది చూసిన సందర్భంలో పేతురు గ్రహించిన సంగతి ఏంటంటే పెంతకోస్తు దినాన్న పేతురు మిగతా అపోస్తులు శిష్యులు ఏ విధమైన అనుభవాన్ని అయితే వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకంతో అనుభవించారో అదే అనుభవం అక్కడ కొర్నేలి తన కుటుంబానికి స్నేహితులకి కూడా రావటం పేతురు గ్రహించినప్పుడు పేతురుకు అర్థమైన సంగతి ఏంటంటే దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు, ఆయనకి ఏ భేదం లేదు, యూదుడని కానీ గ్రీసు దేశస్థుడని కానీ అన్యుడని కానీ మరి ఏ భేదం కూడా లేదు, అందరి కోసం యేసు ప్రభువారు వచ్చారు, అందరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు అని పేతురు గ్రహించి నాటి నుంచి అన్ని జనులు కూడా పేతురు సువార్త ప్రకటించడం మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ సంగతులన్నీ యెరూషలేములోకి పేతురు వచ్చిన తర్వాత అక్కడ ఏ విధంగా తను వివరించాడనేది మనం చూస్తూ ఉంటాం. మొదటి నుంచి చూస్తే అన్ని జనులు దేవుని వాక్యం అంగీకరించరని అపోస్తులను యూదయందంతటున్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసితవని అతనితో వాదం పెట్టుకునిరి. ఇక్కడ అన్ని జనులు దేవుని వాక్యాన్ని అంగీకరించారని అపోస్తులు యూదయ అందుతున్న సహోదరులందరూ విన్నారు. అంటే యూదులు వాళ్ళందరూ కూడా యూదయ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు యూదులు, అపోస్తులు విన్నారు, తర్వాత యూదయ పరిసర ప్రాంతాల్లో ప్రభువుని అంగీకరించిన యూదుల్లో నుంచి ప్రభువుని అంగీకరించిన వాళ్ళు విశ్వాసులైన వారు వాళ్ళు కూడా విన్నారు. విని దేవుని స్తుతించాల్సింది పోయి పేతురు కొర్నేలి దగ్గర నుంచి అంటే అన్య ప్రాంతం నుంచి మరలా యెరూషలేం వచ్చినప్పుడు పేతురుతో ఒక విషయంలో వాదం పెట్టుకుంటున్నారు. ఆ వాళ్ళు పెట్టుకున్న వాదం ఏంటంటే పేతురు యెరూషలేములోకి వచ్చినప్పుడు సున్నతి పొందినవారు, ఇక్కడ సున్నతి పొందినవారు అంటే క్రైస్తవులుగా మారినటువంటి యూదులు, ఈ సున్నతి పొందిన యూదులు ఏం చేశారని అడుగుతూ ఉన్నారు. నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసి వారితో ఎందుకు సహవాసం చేశావు? మనం సున్నతి పొందిన వారికి అంటే యూదులైన వారికే సువార్త ప్రకటించాలి కదా, నువ్వు యోధేతరులైన వారు, అన్యజనులైన వారు, సున్నతి లేని వారు, నిబంధన లేని వారు, వారి దగ్గరికి వెళ్ళిపోయి వారితో కలిసి భోజనం చేయటం అది చాలదన్నట్టుగా వారితో కలిసి నువ్వు సహవాసం ఎందుకు చేసావని ప్రశ్నించారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే అన్యులు మొదట యూదులుగా మారకుండా క్రైస్తవులు అవ్వచ్చునా అన్న ప్రశ్నకు వారికి స్పష్టమైన సమాధానం తెలియటం లేదు. వాళ్ళకి అన్యజనులు క్రైస్తవులుగా మారాలి అంటే మొదట వాళ్ళు యూదులుగా మారాలి, యూదులుగా మారటం అంటే వాళ్ళు సున్నతి చేయించుకోవాలి, వాళ్ళు క్రీస్తుని అంగీకరించినప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా సున్నతిని ఆచరించాలి, ఆ నిబంధన వాళ్ళు పాటించాలి అనే దాంట్లో వీళ్ళకి ఇక్కడ స్పష్టమైన సమాధానం సరిగా లేనట్టుగా మనకి అర్థమవుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు పేతురుని ప్రశ్నించిన దాన్ని బట్టి
మనకి ఈ విషయాలు అర్థమవుతూ ఉంటాయి. అంటే అన్యులు క్రీస్తుని అంగీకరించారంటే వీరు దీన్ని అంగీకరించట్లేదు, వాళ్ళు క్రీస్తుని అంగీకరించడాన్ని వీళ్ళు జీర్ణం చేసుకోలేకపోతున్నారు, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. వీళ్ళ ఉద్దేశంలో క్రీస్తు యూదుల కోసమే వచ్చాడు, వీళ్ళ ఉద్దేశంలో క్రీస్తు యూదుల కోసమే మరణించాడు, కాబట్టి రక్షణ యూదులకి లేకపోతే ఇశ్రాయేలులకి పరిమితమైందన్న సంకుచిత భావాన్ని వీళ్ళు కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు తన బోధల్లో లేకపోతే తను జీవించిన ఆ శరీరధారిగా ఉన్న దినాల్లో సమరయ వరకు వెళ్ళి సువార్త చెప్పినప్పుడు కూడా దాన్ని గ్రహించలేకపోయారు. అనుజనులు యోధేతర ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి ఆయన గలీలియా పరిసర ప్రాంతాలకు వెళ్ళిపోయి సువార్త చెప్పినప్పుడు కూడా వాళ్ళు దాని యొక్క భావాన్ని గ్రహించలేకపోయారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువేనని పేతురు ఒక్కడే గ్రహించాడు. ఇప్పుడు మిగతా శిష్యులు అపోస్తులు కూడా ఈ విషయంలో వారికి స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. తర్వాత బోధలో కనుక మనం చూస్తే పౌలు అనేక చోట్ల సంఘాన్ని స్థాపించిన తర్వాత భిన్నమైన సువార్తని మాట్లాడుతుంటాడు. అంటే దేవుడు బోధించిన సువార్త కాకుండా భిన్నమైన సువార్త గలతీ సంఘంలో బోధించారు, రకరకాల తర్వాత తెసలోనిక సంఘాల్లో బోధించారు. ఏంటా భిన్నమైన సువార్త అంటే, మీరు సున్నతి పొందాలి, నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి నువ్వు రక్షించబడ్డప్పుడు ఆ రక్షణ నువ్వు ఇంకా ఆ రక్షణను పొందుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా సున్నతి ఆచరించాలి, ధర్మశాస్త్ర సంబంధమైన విధులు ఆచారాలు కర్మకాండాలు ఆచరించాలని కపట సహోదరులు భిన్నమైన సువార్తను వాళ్ళకు బోధించి, అంటే తప్పుడు సువార్తను వాళ్ళకు బోధించి మిగతా చాలామంది సహోదరుల్ని పాడు చేసినట్టుగా గలతీ సంఘంలో పౌలు బాధపడుతూ ఉంటాడు. అక్కడ ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవరెంత త్వరగా మోసపుచ్చారు, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువేయబడినట్టుగా మీకు మీ ఎదుట కళ్ళ ఎదుట ప్రదర్శించబడ్డాడు కదా, ఇంత మీరు తెలుసుకోనండి కూడా మరలా మూలపాఠాల తట్టుకు ఎలా తిరిగారు, కొరింథీ సంఘాలతో కూడా మాట్లాడుతుంటాడు. అంటే భిన్నమైన సువార్తను వేరొక సువార్తను వాళ్ళు బోధించారు, అంటే సువార్త కాని దాన్ని సువార్తగా వాళ్ళు బోధించారు. కాబట్టి యేసుక్రీస్తుని అందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, యేసుక్రీస్తుని అందున్న వారు ధర్మశాస్త్ర సంబంధమైన విధులు ఆచారాలు కర్మకాండలు ఆచరించాల్సిన పని లేదు, విశ్రాంతి దినాన్ని ఆచరించాల్సిన పని లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రానికి ప్రభు అయి ఉన్నాడు, తర్వాత ధర్మశాస్త్రాన్ని ఆయన సమాప్తి చేశాడు, ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడు, అంత మాత్రమే కాదు విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి ఎవరి కోసమైతే ఈ ధర్మశాస్త్రం, ఎవరి కోసమైతే ఈ దేవాలయం, ఎవరి కోసమైతే ఈ సున్నతి, ఎవరి కోసమైతే ఈ విశ్రాంతి దినం ఉన్నాయో ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు వీటితో మనకు పని లేదు. అలాగని ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు పాటించొద్దని చెప్పట్లా, ధర్మశాస్త్రంలో ఉన్న పదాజ్ఞలు మనం పాటించాలి, ధర్మశాస్త్రంలో ఉన్న న్యాయవిధులన్నీ మనం పాటించాలి, అవి నైతిక విలువలకు సంబంధించినవి, ఆనాడు వ్యభిచారం చేయకూడదు, యేసుక్రీస్తు తర్వాత కూడా మనం వ్యభిచారం చేయకూడదు, ధర్మశాస్త్రం ప్రకారం దొంగిలించకూడదు, ఇప్పుడు కూడా మనం దొంగిలించకూడదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆచార సంబంధమైన భాగాన్ని లేకపోతే కర్మకాండాలకు సంబంధించిన భాగాన్ని ఆయన తీసివేశాడు, మిగతా ఆజ్ఞలు మనం ఖచ్చితంగా న్యాయ విధులకు సంబంధించినవి, పరిశుద్ధతకు సంబంధించినవి ఖచ్చితంగా మనం ఆచరించాలి. క్రీస్తులో మనం సంపూర్ణంగా చేయబడ్డాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి సిలువ మనకేం తెచ్చిందంటే సంపూర్ణమైన బలిని అర్పించింది. ఏ బలులైతే ధర్మశాస్త్రం ప్రకారం అర్పించిన కోడెల బలులు, గొర్రెల బలులు లేకపోతే మేకల బలులు మన పాపాన్ని తీసివేయలేకపోయాయో, యేసుక్రీస్తు ప్రభువారు వన్స్ ఫర్ ఆల్ అంటే ప్రపంచం మొత్తానికి చాలిన బలిని ఒకేసారి తను అర్పించడం ద్వారా యేసుప్రభువారి యొక్క సిలువు కార్యాన్ని బట్టి మనం రక్షించబడ్డాం. ఇది యేసుప్రభువారు ప్రకటించే సువార్త. క్రీస్తులో ఉన్న వాళ్ళకి ఇంకే ఆచారాలు లేవు. నీ క్రియల ద్వారా మనం రక్షించబడట్లేదు, విశ్వాసం ద్వారా, కృప ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి సిలువు కార్యం ద్వారా మాత్రమే మనం రక్షించబడ్డాం, తప్ప మన క్రియల ద్వారా, నీతి క్రియల ద్వారా మనం ఏమాత్రం కూడా రక్షించబడలేదు. కొంచెం మనం ముందుకు వెళ్ళిపోతే ఈ విషయంలో వీళ్ళకి స్పష్టత లేదు. కాబట్టి పేతురు 4వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగ వివరించి చెప్పాను. నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేస్తుండగా పరవశుడైతిని, అప్పుడు ఒక దర్శనం నాకు కలిగింది. ఆ దర్శనం ఏంటంటే నిన్నటి తరగతిలో మనం చూసే ఉంటాం. అంటే పేతురికి తను కలిగిన దర్శనాన్ని మొత్తం మళ్ళా తను వివరించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఏంటి ఆ దర్శనం చూస్తే, పేతురు యొప్పేలో పరవశు అంటే బాగా ఆకలిగా ఉన్నప్పుడు మిద్ది మీదకి వెళ్ళాడు. మిద్ది మీదకి వెళ్ళిన తర్వాత ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్న టైంలో తనకు ఒక దర్శనం కనిపించింది, ఒక కళ కనిపించింది. ఆ దర్శనంలో ఆకాశం నుంచి 4 చెంగులు అంటే దుప్పటి లాంటి పాత్ర ఒకటి కిందకు దిగటం, ఆ దుప్పటి లాంటి పాత్రలో చతుష్పాద జంతువులు, పక్షులు అంటే 4 కాళ్ళ జంతువులు, పక్షులు, ప్రాకే జీవులు ఇవన్నీ ఆ పాత్రలో ఉన్నాయి. అంటే దేవుడు ధర్మశాస్త్రం ప్రకారం ఏవైతే నిషిద్ధమైనవి అని చెప్పాడో ఆ నిషిద్ధమైనవి, అపవిత్రంగా భావించబడేవి ఆ పాత్రలో ఉండటం చూశాడు పేతురు. కాబట్టి అక్కడ ఒక స్వరాన్ని విన్నాడు, ఇదిగో వీటిని చంపుకొని తిని పేతురు అన్నాడు. అప్పుడు పేతురు ఇచ్చిన సమాధానం, అయ్యా ఇవి ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రమైనవి కదా, ఈ అపవిత్రమైన వాటిని నేను ముట్టను, వాటిని తినకూడదు అని పేతురు సమాధానం చెప్తాడు దేవునికి. అయితే మళ్ళా దేవుడు తన స్వరాన్ని వినిపింపజేసి అంటాడు, దేవుడు పవిత్రపరిచిన వాటిని నువ్వెందుకని అపవిత్రపరుస్తున్నావు, దేవుడు పవిత్రపరిచిన వాటిని నువ్వెందుకు నిషిద్ధమైన వాటిగా ఎంచుతున్నావు, అలా ఎంచకూడదు కదా.
అని రెండోసారి అదే స్వరం వినిపించింది, మూడోసారి కూడా అదే స్వరం వినిపించింది. కానీ పేతురు వాటిని చంపుకొని తినలేదు. ఈ దర్శనభావం ఏంటోనని పేతురు ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంటి ఇటువంటి దర్శనం వచ్చింది, దీంట్లో ఏదో దేవుడు నాకు మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు. వాట్ ఈస్ దట్ మెసేజ్, ఏంటి ఆయన ఇచ్చే సందేశం అని ఆలోచించుకుంటూ ఉంటే కొర్నేలి దగ్గర నుంచి కొంతమంది వ్యక్తులు ఇతని దగ్గరకు వచ్చారు. ఇతని దగ్గరకు వచ్చి, ఇదిగో చర్మకారుని ఇంట ఉన్న పేతురు అనే మారు పేరు గల సీమోను ఇక్కడ ఉన్నాడా అని అడిగినప్పుడు పేతురు అన్నాడు నేనే. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇదిగో కొర్నేలి నీతిపరుడు, భక్తిపరుడు, అనేక ధర్మకార్యాలు చేశాడు, తర్వాత ఆయన మంచి అధికారంలో ఉన్నాడు, ఆయన మా కోసం నిన్ను తీసుకుని రమ్మని మమ్మల్ని పంపించాడని వాళ్ళు వచ్చిన ఉద్దేశాన్ని చెప్తారు. చెప్పినప్పుడు పేతురికి అర్థమవుతుంది, దేవుడు అన్ని జనుల కోసం రక్షణ ప్రణాళికను సిద్ధం చేశాడు. కాబట్టి పేతురు దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి పేతురు చెప్తాడు, పేతురుతో, పేతురు నువ్వు ఏమాత్రం ఆలోచించొద్దు, నిన్ను ఎవరైతే పిలుస్తున్నారో వాళ్ళు నేనే పంపించా, నువ్వు ఏమాత్రం ఆలోచించకుండా సందేహించకుండా వాళ్ళతో వెళ్ళు, నీకోసం అక్కడ కొర్నేలి తన కుటుంబస్తులందరూ వెయిట్ చేస్తున్నారు. పేతురు చెప్పినప్పుడు పేతురు వాళ్ళతో కలిసి కొర్నేలి ఇంటి దగ్గర రావటం చూస్తూ ఉంటాం. కొర్నేలి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత 14 వచనం చూస్తే, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురు, ఆ మాటలు అతడు నీతో చెప్పినని ఈ ఇంట తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను సూచిస్తున్న సంగతి మాకు తెలియను. అంటే పేతురుకి దేవుడు ఏ విధంగా అయితే దర్శనంలో మాట్లాడాడో కొర్నేలి కూడా అదే దర్శనంలో తనని డైరెక్ట్ చేస్తూ ఉంటాడు దేవుడు. ఇదిగో నువ్వు ఏ మాట వలన, నువ్వు నీ ఇంటివారు, నీ స్నేహితులు, నీ బంధువులు ఏ మాటల వల్ల మీరు రక్షించబడాలో ఆ మాటల్ని పేతురు వచ్చి మీకు చెప్తాడు, కాబట్టి మీరు వెయిట్ చేయండి అని చెప్పినప్పుడు కొర్నేలి తన బంధువుల్ని స్నేహితులందరినీ పిలుచుకొని పేతురు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈలోపు పేతురు వచ్చిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన అంతా, ఇది కొర్నేలి దర్శనం కలగటం, అంటే పేతురుకు వచ్చిన దర్శనాన్ని, కొర్నేలికి వచ్చిన దర్శనాన్ని వీళ్ళిద్దరు ఒకరికొకరు చెప్పినప్పుడు పేతురుకు ఒక సంగతి అర్థమైంది, నిజంగా దేవుడు పక్షపాతి కాడు. ఇప్పటివరకు మేము యూదులకు మాత్రమే దేవుడు అని అనుకున్నాం, ఇప్పటివరకు ఇస్రాయేలీలకు మాత్రమే దేవుడు అని అనుకున్నాం, కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్న సంగతి మాకు అర్థమైంది. మీకు రక్షణ సువార్తను చెప్పమని దేవుడు నాకు కూడా చూపించాడు. ఇప్పటివరకు మిమ్మల్ని అపవిత్రమైన వ్యక్తులుగాను, నిషిద్ధమైన వ్యక్తులుగాను మేము ఎంచాం, కానీ దేవుని దృష్టిలో అందరూ సమానంగా ఉన్నారు, ఏ భేదం లేదు. యూదులని కానీ, యూదేతరులని కానీ, లేకపోతే ఇస్రాయేలీలని కానీ, ఇస్రాయేలీ ఇతరులని కానీ, ఏ భేదం లేదు, దేవుని దృష్టిలో అందరూ సమానులే. అంటే యూదులు రక్షించబడాలన్నా యేసుప్రభు వారి ద్వారా, సిలువు కార్యం ద్వారా రక్షించబడాలి, యూదేతరులు ఇస్రాయేలీ సంబంధులు కాని వారు అన్యులు రక్షించబడాలన్నా యేసుప్రభు వారి సిలువు కార్యమే ఆధారం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువు కార్యం ఏం చేసిందంటే యూదులకి అన్యులకి మధ్యగా వచ్చిన అడ్డుగోడను పడగొట్టింది. ఎఫెసీ రాసిన పత్రికలో మనం చూస్తాం, ఉభయులకు అడ్డుగా వచ్చిన ద్వేషం అనే అడ్డుగోడను పడగొట్టి ఉభయులను క్రీస్తునందు ఏకం చేసింది. ఏకం చేయటం మాత్రమే కాదు, పరిశుద్ధ పట్టణస్థులుగా చేసింది, ఒకే ఇంటి వారిగా చేసింది, దేవుని రక్త సంబంధికులుగా చేసింది. కాబట్టి క్రీస్తులో యూదుడని కానీ అన్యుడని కానీ భేదాలు లేవు. సున్నతి సంబంధులందరూ ఇస్రాయేలీలు కారు, సున్నతి లేని వారందరూ అన్యులు కారు. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో వాళ్ళు సున్నతి సంబంధులైనా, సున్నతి లేని సంబంధులైనా క్రీస్తులు అందరూ సమానంగా ఉన్నారు అని దేవుడు పేతురికి దర్శనాన్ని చూపించడం మనం చూస్తూ ఉంటాం. తర్వాత కొర్నేలికి పేతురు సువార్త చెప్పినప్పుడు కొర్నేలి యేసుక్రీస్తు ప్రభువుని తన కుటుంబస్తులు కూడా అంగీకరిస్తారు. అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగటం పేతురు చూస్తూ ఉన్నాడు. అంటే కొర్నేలికి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ వరం పెంతుకోస్తు దినాన్ని అపోస్తులు పొందిన వరంతో సమానమని పేతురు గ్రహించాడు. అంత మాత్రమే కాదు, కొంచెం మనం కిందకు వెళ్తే 17 వచనంలో, కాబట్టి ప్రభు అని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించటకు నేను ఏ పాటి వాడనని చెప్పింది. అంటే పేతురుతో వారికి వచ్చిన విభేదాన్ని గురించి మాట్లాడుతున్నారు. మీరు నన్ను వెళ్ళిపోయి అన్నిలతో ఎలా నువ్వు సహవాసం చేసావని అడుగుతున్నారు కదా, అన్నిలతో కలిసి నువ్వు ఎలా భోజనం చేసావని అడుగుతున్నావు కదా, మరి దేవుని చిత్తాన్ని అడ్డగించడానికి నేనేపాటి వాడిను. మనం పొందినట్టుగా పరిశుద్ధాత్మను వీళ్ళు పొందారు. మనకి ఏ దేవుడైతే పరిశుద్ధాత్మను అనుగ్రహించాడో వీళ్ళకి అదే దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. మనల్ని ఏ దేవుడైతే పిలుచుకొని రక్షించుకున్నాడో వీళ్ళను కూడా అదే దేవుడు పిలుచుకొని రక్షించుకున్నాడు. కాబట్టి వీళ్ళతో కలిసి భోజనం చేయకుండా, వీళ్ళకి దేవుని సువార్త చెప్పకుండా, వీళ్ళతో నేను సహవాసం చేయకుండా అడ్డగించడానికి నేను ఎంతటి వాడను. వీళ్ళు పరిశుద్ధాత్మను పొందకుండా, వీళ్ళు రక్షణ పొందకుండా అడ్డగించడానికి నేను ఏ పాటి వాడను, నేను ఎంతటి వాడనని పేతురు అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో ఉన్న అపోస్తులకి, కడమ శిష్యులకి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ సంభాషణ అంతా మిగతా శిష్యులు విన్నారో వాళ్ళకు ఒక సంగతి అర్థమైంది. వాళ్ళ ప్రతిస్పందన ఏ విధంగా ఉందో చూడండి 18 వచనంలో, వారు ఈ మాటలు విని మరేమీ అడ్డు చెప్పక అట్లయితే అనుజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహింపరిచిరి. పేతురుకు అర్థమైన సంగతి మిగతా అపోస్తులకి, శిష్యులు కూడా అర్థమైంది. అనుజనులకు కూడా దేవుడు మారు మనసు అనుగ్రహించాడు, జీవార్థమైన మారు మనసు అనుగ్రహించాడు అని వాళ్ళు చెప్పుకుంటూ దేవుణ్ణి మహింపరిచారు.
ప్రభువా నువ్వు అందరికీ దేవుడివి, నీలో ఏ భేదాలు లేవు, మనుషులుగా మాలో మాకే భేదాలు ఉన్నాయి, బట్ నీలో అందరూ సమానులే. మాకు ఇచ్చిన ఆత్మవరాన్ని వాళ్ళకు కూడా ఇచ్చావు, మాకు ఇచ్చిన రక్షణను వాళ్ళకు కూడా ఇచ్చావు, దీన్ని బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తున్నామని చెప్పి వారు తమ యొక్క భిన్నాభిప్రాయాలను పక్కన పెట్టి వాక్యంలో వాళ్ళు ఐక్యపరచబడి, దేవుని దర్శనంలో వాళ్ళు ఐక్యపరచబడి, దేవుని చిత్తంలో వాళ్ళు ఐక్యపరచబడి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుణ్ణి వాళ్ళు మహింపరచడం మనం చూస్తూ ఉన్నాం, దేవుణ్ణి ఘనపరచడం వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని చిత్తానుసారమైన పనులు ఈ విధంగా ఉంటాయి అనేది మనకు అర్థమవుతుంది. డిస్ప్యూట్స్ ఉండవు, అక్కడ భేదాభిప్రాయాలు ఉండవు, భిన్నాభిప్రాయాలు ఉండవు. ఆత్మ ఒక్కడే, కార్యాలు జరిగించే దేవుడు ఒక్కడే. కాబట్టి శిష్యులందరికీ కూడా ఏకాత్మ ఏకహృదయం రావటం ఈ విషయంలో మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి రక్షించబడాలంటే యోధేతరులైన వారు, అన్యులైన వారు సున్నతితో పనిలేదు, వాళ్ళు క్రీస్తుని అంగీకరించవచ్చు అన్న విషయంలో వాళ్ళకి స్పష్టత రావటం మనం చూస్తూ ఉంటాం. అంటే సున్నతి పొందిన విశ్వాసులు దేవుని చిత్తాన్ని గ్రహించారు, దేవుని చిత్తాన్ని గ్రహించి మరేమీ అడ్డు చెప్పకుండా దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి గణపరిచారు, దేవుణ్ణి మహింపరిచారు. కాబట్టి క్రీస్తు కోసం మనం ఎవరిని కూడా నిషిద్ధమైన వ్యక్తి అని ఎంచడానికి వీల్లేదు. ఇతడు అన్యుడు, ఇతడు రక్షించబడటానికి వీల్లేదు అన్న భావన మనకు ఉండకూడదు. అంటే ఒక కులానికో యేసు ప్రభు వారు పరిమితం కాలేదు, ఒక ప్రాంతానికో ఆయన పరిమితం కాలేదు, ఒక దేశానికి ఆయన పరిమితం కాలేదు, ఒక పర్టికులర్ పిరియా అంటే లిమిటెడ్ ఏరియాకి ఆయన పరిమితమై ఉండలేదు. కానీ యేసు క్రీస్తు ప్రతి వ్యక్తికి దేవుడు, వ్యక్తిగతమైన దేవుడు, పర్సనల్ దేవుడు ఆయన. అంటే ఆయన చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. సర్వలోకం, సర్వసృష్టి, ప్రతి జనాంగానికి, ప్రతి జాతికి, అడవుల్లో ఉన్న నర్మాంస భక్షకులు సైతం మీరు వెళ్ళిపోయి సువార్త చెప్పండి, నపుంసకులకు చెప్పండి, లేకపోతే మీరు జైల్లో మగ్గిపోయే వారికి చెప్పండి, అనాగరికులకు చెప్పండి, నాగరికులకు చెప్పండి, ప్రతి జాతికి, ప్రతి జనాంగానికి, ప్రతి దేశానికి చెప్పండి. కారణం ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ సంగతి అక్కడ ఉన్నటువంటి సున్నతి పొందిన విశ్వాసులకు అర్థమైనప్పుడు దేవుని స్తుతించారు. కాబట్టి మనం ఏ వ్యక్తిని కూడా ప్రభు దగ్గరికి రానియకుండా మనకున్న కట్టడలను బట్టో, మనకున్న పరిజ్ఞానాన్ని బట్టో ఆ వ్యక్తులు మనం అడ్డగించకూడదు, నిషేధించకూడదు. దేవుడు చెప్తున్నాడు, దేవుడే పవిత్రపరిచిన వాటిని మనం ఎవరో నిషిద్ధమైన వ్యక్తులుగా ఎంచడానికి. కొంచెం మనం ముందుకు వెళ్ళిపోతే అక్కడ అంతియోకియలో స్తంభం ఏ విధంగా వృద్ధి చెందింది అనేది మనం చూస్తూ ఉంటాం. 19వ వచనంలో స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరెవరికి నీ వాక్యం బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియోకియా ప్రదేశముల వరకు సంచరించారు. ఇక్కడ యెరూషలేములో కలిగిన హింసను బట్టి అపొస్తలుల గారు 8వ అధ్యాయంలో మనం చూసే ఉంటాం. అపొస్తలుల గారు 8వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు హింస కలుగు చేసినప్పుడు, అంతకుముందు 7వ అధ్యాయంలో స్టెఫన్ మరణించాడు, చెదిరిపోయారు యూదులంతా కూడా. అపొస్తలులు ఒక్కరు యెరూషలేములో ఉన్నారు, వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, యూదులందరూ చెదిరిపోయినప్పుడు రక్షించబడిన వాళ్ళు ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే యూదులు ఆల్రెడీ చెదిరిపోయిన వారు ఉన్నారో వాళ్ళకు మాత్రమే సువార్త ప్రకటించారంట. యోధేతరులైన వారికి వారు సువార్త ప్రకటించాల. అంటే గత ఇందాక మనం చూసిన సందర్భంలో మనం చూస్తే అక్కడ అపోస్తలకు వచ్చినటువంటి క్లారిటీ, వివరణ వీళ్ళు ఇంకా పొందలేదు. వీళ్ళు కూడా అదే సంకుచితమైన మనస్తత్వంతో ఉండి ఫెనీకే కానీ, కోపురా, అంత్యోకియా ఆ ప్రాంతాల్లో ఉన్న ఆల్రెడీ చెదిరిపోయిన యూదులకి మాత్రమే వాళ్ళు సువార్త ప్రకటించారు. అయితే 20వ వచనం చూస్తే కుప్రీయులు కొందరును, కురేనీయులు కొందరును వారిలో ఉన్నారు. అంటే అన్యులు ఉన్నారు రక్షించబడిన వాళ్ళు కూడా, కుప్రేని అండ్ కురేనీయులు రక్షించబడిన వాళ్ళలో ఉన్నారు. వీరు అంత్యోకియకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గురించి సువార్త ప్రకటించారు. ప్రభు హస్తం వారికి తోడైయుండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. అంటే ఇక్కడ అంత్యోకియాలో సంఘం ఏ విధంగా స్థాపించబడింది అనేది మనం చూస్తూ ఉంటాం. చెదిరిపోయిన వారు ప్రకటించారు, భారంతో వాళ్ళు ప్రకటించారు, వాళ్ళల్లో కొంతమంది అన్యులు ఉన్నారు, అన్యులు రక్షించబడ్డారు, ప్రభు యొక్క వాక్యాన్ని వాళ్ళు అంగీకరించారు, యేసు ప్రభు వారు తట్టు చూశారు, యేసు ప్రభువారిని తమ స్వరక్షుడిగా అంగీకరించి తమ బ్రతుకులు మార్చుకున్నారు. కాబట్టి వీళ్ళ జీవితాలు మారాయి, అక్కడ సంఘం అభివృద్ధి చెందింది, దేవుని కృప అందరికీ తోడైంది, దేవుని హస్తం వారికి తోడైంది. దేవుని హస్తం ఎవరికి తోడై ఉంటుందంటే ఎవరైతే ప్రభు చిత్తానుసారంగా చేస్తూ ఉన్నారు, నిస్వార్థంగా పనిచేస్తున్నారు, బదులు ఆశించకుండా, ఫలితం ఆశించకుండా, విలాసవంతమైన జీవితం గురించి ఆలోచించకుండా, ప్రభు నిమిత్తం కష్టాలైనా, ప్రభు నిమిత్తం హింసలైనా, ప్రభు నిమిత్తం ఉపద్రవాలైనా, ప్రభు నిమిత్తం బాధలైనా, మరి ఏవైనా సరే ఎవరైతే ప్రభు కోసం అన్నింటినీ తాళుకొని తట్టుకొని పనిచేస్తారో దేవుని హస్తం వాళ్ళకు తోడై ఉంటుంది. కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో రావు అని చెప్పట్లా వాటిలో నుంచి దేవుడు వాళ్ళని బలపరుస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, తన సాక్షులుగా బ్రతికే కృపనిస్తూ ఉంటాడు. ప్రభు హస్తం వారికి తోడైంది కాబట్టి వారు చేసిన సువార్తను బట్టి అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడ్డారు. కాబట్టి అంత్యోకియ సంఘం స్థాపించబడింది. అయితే 22వ వచనం చూస్తే వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘం వారు విని
బర్నబాను అంత్యోకి వరకు పంపారు. గతంలో మనం చూసినట్టుగానే ఫిలిప్పు సువార్త ప్రకటించినప్పుడు కైసరియా పరిసర ప్రాంతాల్లో అక్కడ జరిగినటువంటి సమరయలో ఫిలిప్పు సువార్త ప్రకటించిన దాన్ని బట్టి అనేకులు ఆ పట్టణం అంతా కూడా క్రీస్తుని అంగీకరించినప్పుడు ఈ సమాచారం అపోస్తులు విని పేతురు యోహాను పంపిస్తారు. మీరు ఎల్లోకసారి కనుక్కొని రండి, అక్కడ సంఘం ఏ విధంగా ఉందనేది. అన్యులు రక్షించబడ్డారంట, ఎవరు వాళ్ళకు సువార్త ప్రకటించారు, వాళ్ళ స్టేటస్ ఏంటనేది కనుక్కోవటం కోసం పేతురు యోహాను పంపించారు. అలాగే మళ్ళీ ఎరుసలేములో ఉన్న విశ్వాసుడి సంగతి విని బర్నబాను అక్కడికి పంపించారు. అంత్యోకి అన్యుల ప్రాంతం పంపించి ఫీడ్బ్యాక్ తీసుకుని రా, సమాచారం తీసుకుని రా, అక్కడ సంఘం ఏ విధంగా ఉంది, అవసరమైన బోధ చెయ్యి, గలిబిలేమీ లేకుండా అక్కడ భేదాభిప్రాయాలు లేకుండా నువ్వు చూడు అని ఆ సంఘ క్షేమం గురించి విచారించడానికి, దాన్ని స్థిరపరచడానికి బర్నబాను పంపించడం మనం చూస్తూ ఉంటాం. అయితే 23వ వచనం చూస్తే, అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొని వలనని అందరినీ హెచ్చరించను. బర్నబా యొక్క మినిస్ట్రీని మనం చూస్తూ ఉన్నాం. బర్నబాకు ఒక పేరుంది, సైలెంట్ హార్డ్ వర్కర్, అంటే మాటలు తక్కువ చేతలు ఎక్కువ ఉండే పనివాడు అనమాట. సైలెంట్ హార్డ్ వర్కర్, తెరవెనకుంటాడు కానీ ఎంతో విలువైన పరిచర్ చేస్తూ ఉంటాడు. ఇతనికి ఏ మనసు ఉందంటే బర్నబాకి దేవుని కృపను చూసి సంతోషించే మనసు ఉంది. అంటే దేవుని కృప వల్ల కలిగిన ఫలితాలను చూశాడు. దేవుని కృప ఇంత అమూల్యంగా ఉంది, దేవుని కృప ఇంత ఘనంగా ఉంది అని ఆయన కృప వల్ల కలిగిన ఫలితాలను చూశాడు. ఆధ్యాత్మిక ఫలాలు కృపకు సూచనలు అని గ్రహించాడు. ఆధ్యాత్మిక ఫలాలు కృపకు సూచనలు. అంతేకాదు, బర్నబాకు ఉన్న మనస్తత్వం ఎటువంటిదంటే, రెండోది మనం చూస్తాం, ప్రభువును స్థిర మనసుతో హత్తుకోవాలని ఇతరులకు బోధించాడు. ఆయన కృపను చూసి సంతోషపడ్డాడు, అంటే అన్ని జనుల్లో కనిపించిన ప్రభు యొక్క ఫలాలు చూసి సంతోషించాడు, ప్రభు యొక్క కార్యాలు చూసి సంతోషపడ్డాడు, ప్రభువు చేసిన ఘనకార్యాలు రక్షణ కార్యాలు చూసి సంతోషపడ్డాడు. అంతేకాదు, మీరు స్థిర హృదయంతో ప్రభువును హత్తుకోవాలి, స్థిరమైన హృదయం మీకు కావాలి. ఆ స్థిర హృదయం మిమ్మల్ని ఏం చేస్తుందంటే, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రభువుని విడిచిపెట్టే మనసు స్థిర హృదయంతో మీరు ప్రభువును హత్తుకోవాలి. ఎందుకంటే పరిస్థితులు ఈరోజు అనుకూలంగా ఉండొచ్చు, రేపు ప్రభువును అంగీకరించిన దాన్ని బట్టి ప్రతికూలంగా మారొచ్చు. ఈరోజు మీకు సమృద్ధి ఉండొచ్చు, రేపొద్దున సమృద్ధి లేకపోవచ్చు. ఈరోజు మీకు ఆరోగ్యం ఉండొచ్చు, రేపొద్దున ఆరోగ్యం పాడైపోవచ్చు. కాబట్టి మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ స్థిర మనసుతో ప్రభుని మీరు హత్తుకొని ఉండాలి అని వారికి బోధించి హెచ్చరించాడు, వార్నింగ్స్ ఇచ్చాడు, ప్రభుని మీరు హత్తుకొని ఉండాలి. అంతమాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు చూసి వాళ్ళ ఆధ్యాత్మిక జీవానికి ఏదైతే అవసరమో, ఎవరైతే వాళ్ళని బోధించగలరో వాళ్ళ ఆ వ్యక్తి కోసం మళ్ళీ బర్నబా వెతుక్కుంటూ రావటం మనం చూస్తూ ఉంటాం. చూడండి 24వ వచనం చూస్తే, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బర్నబా గురించి మనం చూస్తున్నాం, ప్రభు కృపను చూసి సంతోషించే మనసు తనకుంది, మీరు ప్రభువుని స్థిరమైన హృదయంతో హత్తుకొని ఉండాలని చెప్పే మనసు తనకుంది. అంతేకాదు, అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న సత్పురుషుడు. అతడు విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడు, పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకున్న మంచి వ్యక్తి, సడలని విశ్వాసం, ప్రభు యొక్క ఆత్మను సమృద్ధిగా పొందుకున్న వ్యక్తి. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, బహుజనులు ప్రభు పక్షాన చేరారు అతని సువార్తను ప్రకటించిన దాన్ని బట్టి. బహుజనులు, ఎందుకంటే ప్రభు చిత్తానుసారంగా ఎవరైతే నిస్వార్థంగా పనిచేస్తున్నారో, ఇందాక చూసినట్టుగానే వారి సేవను దేవుడు దీవిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఫలితం ఆశించకుండా, వారు వారి ఘనత గురించి కాకుండా, వారి విలాసవంతమైన జీవితాన్ని గురించి కాకుండా, వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు రావాలన్న ఉద్దేశంతో కాకుండా, మీరు స్థిర హృదయంతో ప్రభువును హత్తుకొని ఉండాలి. మీకోసం ప్రభు ప్రాణాన్ని పెట్టాడు, ప్రతికూలతలో మీకోసం మరణించాడు ఆయన, మిమ్మల్ని ఎంతగా దేవుడు ప్రేమించాడు అని ప్రజలకు నిస్వార్థంగా సువార్త సేవ చేశాడు. హీఈస్ ఏ సైలెంట్ హార్డ్ వర్కర్, సత్పురుషుడు, విశ్వాసంతో నిండుకున్న వ్యక్తి, ప్రభు ఆత్మను పొందుకున్న వ్యక్తి. ఆ దేవుడు బర్నబాను ఉపయోగించుకొని అక్కడ దేవుని యొక్క సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేయటం, ప్రభు పక్షంగా అనేకులు చేరటం బర్నబాను బట్టి మనం చూస్తూ ఉంటాం. మనకి బైబిల్లో పేతురు చేసిన సేవ, పౌలు చేసిన సేవ వీళ్ళ గురించి మనం ఆలోచిస్తాం, కానీ మిగతా వాళ్ళు చేసిన సేవను మనం పెద్ద పట్టించుకోం. అట్లా నెగ్లెక్ట్ చేయబడిన ఒక వ్యక్తి బర్నబాగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఫిలిప్పు, స్టెఫను ఎంత పరిచర్య చేశారు, వారి పరిధిలో దేవుడు వాళ్ళకు అప్పగించిన బాధ్యతను ఎంత చక్కగా వాళ్ళు నిర్వర్తించారో ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది అనేది మనం గమనించాలి. కొంచెం మనం ముందుకు వెళ్తే 25వ వచనంలో, అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంత్యోకియకు తోడుకొని వచ్చాను. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యాన్ని బోధించిరి. మొట్టమొదట అంత్యోకియలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంటే బర్నబాకున్న మరొక మనసు మనకు అర్థమవుతుంది, ఇతరులను సేవ నిమిత్తం ప్రోత్సహించే మనసు తనకుంది. అంటే అక్కడ ఉన్న అంత్యోకియలో సంఘంలో ఉన్న అనేకులు అన్యులై ఉన్నారు. అన్యులకి సువార్త ప్రకటించడానికి దేవుడు
పౌలుని ఎన్నుకున్నాడన్న సంగతి బర్నబాకు తెలుసు. అదే బర్నబా సౌలుని సంఘానికి పరిచయం చేశాడు. అదే బర్నబా సౌలుని ఎత్తుకుంటూ తార్సునకు వెళ్ళాడు. మళ్ళీ కొన్ని రోజుల కాలినడక, తార్సు పట్టణం అంత్యోకే నుండి కొన్ని దినాల కాలినడక అంత దూరంలో ఉంది. మరి ఇందుకోసం బర్నబా పౌలుని ఎత్తుకుంటూ వెళ్ళాడు అంత్యోకే నుంచి అని మనం గమనిస్తే, బహుశా అంత్యోకేలో ఎక్కువ మంది అనుజనులు ఉండటం, పౌలు వారి కొరకు పిలువబడ్డాడని బర్నబాకు తెలియటం దీనికి కారణమై ఉండొచ్చు. కాబట్టి అన్యజనులకు కరెక్ట్గా పౌలు బోధించగలడు, వాళ్ళకున్న సందేహాలను నివృత్తి చేయగలడు. కాబట్టి తనను తాను తగ్గించుకొని బర్నబా పౌలు కోసం వెతుక్కుంటూ వెళ్ళి కొన్ని రోజులు ప్రయాణం చేసి పౌలు నెట్టకాయలు కనుగొని మళ్ళీ తిరిగి అంత్యోకి తీసుకొచ్చి ఒక సంవత్సరం అంతా కూడా వాళ్ళిద్దరు కలిసి పరిచయం చేయటం మనం చూస్తూ ఉంటాం. ఎంత గొప్పదన్యత చూడండి. ఇతరులను ప్రోత్సహించే మనసు, తన తను తగ్గించుకునే మనసు బర్నబా, ప్రభు కోసం సైలెంట్ హార్డ్ వర్కర్. తను తెరచాటునుంటాడు, తెర ముందు ఎవరైతే అవసరమో ఆ సంఘానికి వాళ్ళని తీసుకొచ్చి నిలబెడతా ఉంటాడు. సంఘ క్షేమాభివృద్ధి గురించి పరితపిస్తూ ఉంటాడు. అనేకులు ప్రభు పక్షంగా చేరటానికి కారణమైన వ్యక్తికి బర్నబా అన్న సంగతి మనం గమనించాలి. ఇప్పుడు 27వ వచనంలో మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి రక్షించబడిన అన్యజనుల నుంచి రక్షించబడిన వాళ్ళు పరిశుద్ధులైన వారికి, యూదులైన వారికి ఏ విధంగా వాళ్ళ యొక్క దాతృత్వాన్ని చూపిస్తున్నారు అనేది మనం చూస్తూ ఉంటాం. 27వ వచనంలో చూడండి, ఆ దినములందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంత్యోకి వచ్చారు. వారిలో అగబోను ఒకడు నిలబడి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించాడు. అది క్లౌదియా చక్రవర్తి కాలం ముందు సంభవించను. అప్పుడు శిష్యుల్లో ప్రతివాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమన్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకును. అలాగున చేసి బర్నబా సౌలు అని వారి చేత పెద్దల యొద్దకు దాన్ని పంపించారు. వారి యొక్క దాతృత్వం ఏ విధంగా ఉందో చూడండి. చూస్తే ప్రవక్తల పని అంటే, ఇక్కడ అగబో అనే ప్రవక్త ప్రవచించడం మనం చూస్తున్నాం కరువు వస్తుందని. ప్రవక్తల పని భవిష్యత్తును గురించి తెలపటం కాక, వారి ముఖ్య పాత్ర ప్రజలను పని కోసం సిద్ధపరచడం అనేది మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఏ మెసేజ్ అయితే వాళ్ళని చెప్పమన్నాడో అదే సందేశాన్ని ఉన్నదొన్నట్టుగా చెప్పడం ప్రవక్తల యొక్క పని. భవిష్యత్తు మాత్రమే చెప్పడం కాదు, ఒకవేళ దేవుడిచ్చిన సందేశంలో భవిష్యత్తు గురించిన మాటలు ఉంటే అది కూడా వాళ్ళు చెప్తారు. కాబట్టి దేవుని యొక్క ప్రవచనాన్ని వాళ్ళు ప్రజలను దేవుని పని కోసం సిద్ధం చేశారు ఆనాటి ప్రవక్తలు. అగబు భవిష్యత్తును గురించి సరిగా ప్రవచించే పని అంతగా చేయలేదు, కానీ విశ్వాసులు ఒకరికొకరు సాయం చేసుకునేలా ప్రోత్సహించాడు. ఇదిగో ఆ యూదయలో కరువు రాబోతుంది, ప్రపంచమంతా కరువు రాబోతుంది, ఇప్పుడు మీరు సిద్ధపడండి, మీ దాతత్వాన్ని కనపరచండి చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రోత్సహించబడ్డారు. అక్కడ అది క్లౌదియ చక్రవర్తి కాలం అని చెప్పారు. క్లౌదియ చక్రవర్తి కాలం అంటే బహుశా క్రీస్తు శకం 41 నుంచి 54 సంవత్సరం అయి ఉండొచ్చు. ఆ కాలంలో వర్షాభావంతో కరువులు సంభవించినట్లు రోమా చరిత్రకారుడైన స్యూటోనియస్ అనే చరిత్రకారుడు చెప్పడం కూడా మనకి బైబుల్ ఇతర గ్రంథాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నేటి వాక్య భాగంలో కనుక మనం చూస్తే మనకు అర్థమైన ప్రాముఖ్యమైన విషయాలు, యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువే. ఆయనకి యూదులని గ్రీస్ దేశస్తులని భేదాలు లేవు. కాబట్టి సహోదరులకి, యూదుల్లో ఉన్న సున్నతి పొందిన విశ్వాసులకి ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. అంతేకాదు బర్నబా జీవితం గురించి కూడా మనం స్టడీ చేసాం. బర్నబా వ్యక్తిత్వాన్ని గురించి మనం నేర్చుకున్నాం. దేవుని కోసం తనను తను తగ్గించుకొని ఇతరులను ప్రోత్సహించే మనసు, ప్రభువును హత్తుకొని ఇతరులు ఉండాలని ప్రోత్సహించే మనసు, విశ్వాసాన్ని పెంపొందించుకునే మనసు బర్నబాకు ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రభు పక్షంగా అన్ని జనులు అందరినీ కూడా చేర్చాడు ప్రభు తన్నంతగా వాడుకోవటం. అంతేకాదు యెరూషలేములో ఉన్నటువంటి విశ్వాసులకి, అన్నిజనుల నుంచి రక్షించబడిన విశ్వాసులు చేయి చాపి వాళ్ళ యొక్క సహాయాన్ని అందించడం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనల్ని కూడా ఆ విధంగా తన సేవ కోసం సిద్ధపరచాలి. మనల్ని మనం బర్నబాలాగా తగ్గించుకొని పరిచయం చేసినప్పుడు దేవుడు మన యొక్క సేవను కూడా దీవిస్తూ ఉంటాడు. తర్వాత ఎవరూ కూడా ప్రభు దృష్టిలో నిషిద్ధమైన వ్యక్తులు లేరు. యేసుక్రీస్తు ఒక జాతికి మాత్రమే పరిమితమైన దేవుడు కాదు, అందరికీ దేవుడు అన్న సంగతి మనం గ్రహించాలి. నేడే క్రీస్తుని సురక్షకుడిగా అంగీకరించు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మగల ప్రభు, నీ పరిశుద్ధ నామకరకు వందనాలు నాయన. మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మాకు అర్థమయ్యేలాగా మీరు చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. క్రీస్తులో యూదురని కానీ గ్రీస్ దేశం కానీ భేదాలు లేకుండా ప్రభు అందరినీ సమానంగా మీరు చేశారు. ఒకే తాటిపైకి మీరు తీసుకొని వచ్చారు ప్రభు. ద్వేషమైన అడ్డుగోడను మీరు పలగొట్టారు. మీరు చేసిన సిలువు కార్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ బర్నబా లాంటి తగ్గించుకుని సేవ చేసే మనసుని మీరు మాకు దయచేయమని, దాతృత్వాన్ని కూడా మాలో పెంపారింపచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.